నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలను ఈసీ సవాల్గా తీసుకుని పకడ్బందీగా ఎన్నికలు నిర్వహిస్తుంటే ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన ఓ పోలీస్ అధికారి మాత్రం తన డ్యూటీని మర్చిపోయి క్రీడల్లో మునిగి తేలాడు. పోలీసు అధికారి నిర్లక్ష్యం కారణంగా పోలింగ్ కేంద్రం వద్ద రెండు వర్గాల మధ్య గొడవకు దారితీసింది. నిజామాబాద్ పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు కేంద్ర ఎన్నికల సంఘం సైతం ప్రత్యేక దృష్టి పెట్టి ఎన్నికలను పకడ్బందీగా నిర్వహిస్తుంటే ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన పోలీస్ అధికారి మాత్రం పోలింగ్ కేంద్రం సమీపంలో క్రికెట్ ఆడుతూ ఆటోలో మునిగిపోయాడు. ఒంటిపై పోలీస్ యూనిఫామ్ ఉందన్న విషయం సైతం మర్చిపోయి చిన్న పిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతూ కాలక్షేపం చేస్తున్న వీడియో అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. నిజామాబాద్ నగరంలోని వన్ టౌన్ ఎస్హెచ్ఓ ఆంజనేయులు ఈ నెల 11వ తేదీన లోక్సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తన పరిధిలో జరుగుతున్న ఎన్నికల పోలింగ్ విధులను మదిలిపెట్టి క్రికెట్ ఆడుతూ ఎంజాయ్ చేస్తున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. వన్ టౌన్ ఎస్హెచ్ఓ పరిధిలోని 224, 229 పోలింగ్ కేంద్రాల వద్ద బీజేపీ టీఆర్ఎస్ పార్టీలకు చెందిన రెండు వర్గాల మధ్య గొడవ జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డ్యూటీలో ఉండాల్సిన సదరు పోలీస్ అధికారి మాత్రం అదే సమయంలో చిన్నపిల్లలతో కలిసి క్రికెట్ ఆడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించడాన్ని ఆరోపణలు వస్తున్నాయి. తన పరిధిలో గొడవ జరుగుతున్నా తనకు సంబంధం లేనట్లుగా పోలింగ్ డ్యూటీని వదిలి క్రీడలో మునిగి తేలడంపై ప్రజలు మండిపడుతున్నారు. సంబంధిత పోలీస్ అధికారి అప్రమత్తంగా ఉండి ఉంటే ఇలాంటి గొడవలు జరిగి ఉండేవి కావని ఆరోపిస్తున్నారు. ఎన్నికల విధుల్లో అప్రమత్తంగా ఉండాల్సిన అధికారి ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల ఉన్నత స్థాయి అధికారులు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వీడియో ఇది మాకేం తెలుసు సార్ మరి.